గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకు మలుపును తీసుకుంటుంది. 13వ తారీఖు పోలింగ్ జరగటం మీకు అందరికీ తెలుసు. 80% పైగా, అంటే దగ్గర 81% వరకు పోలింగ్ నమోదైన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇంత పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రులు దండయాత్ర చేశారా, కసిగా ఓట్లేశారా అన్నట్లు ఓటింగ్ సరళి మనకు కనపడింది. ఆ ఓటింగ్ సరళి కానీ పెరిగిన ఓట్ల శాతం కానీ చెప్తున్నది ఏంటి అంటే, ఖచ్చితంగా తెలుగు ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, ఆంధ్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అనేటువంటి. సో ఇది ఎవరికైనా అర్థమయ్యే విషయం. అయితే ఇక్కడే వైసీపీ భయపడింది, అందుకే ఘర్షణలకు పాల్పడింది, హింసాయుత వాతావరణానికి పాల్పడింది. పెద్ద ఎత్తున ఓటింగ్కి వస్తున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఆ పోలింగ్ శాతాన్ని తగ్గించాలనే కుట్రకు పాల్పడింది. హైకమాండ్ ఆదేశాల మేరకే రాష్ట్రాన్ని తగలబెట్టండి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటింగ్కి రావడానికి వీల్లేదు అనే హైకమాండ్ ఆదేశాల మేరకే కింది స్థాయి కార్యకర్తలు అనేక చోట్ల ఘర్షణలకు పాల్పడ్డారు అనేటువంటి ఒక బలమైన అనుమానం చర్చకు వస్తూ ఉంది. మీకు ఎందుకంటే ఒక ఏరియాలో జరగటం లేదా ఒకరోజు జరగటం అంటే కామన్, సహజంగా ఏంటంటే పోలింగ్ రోజు ఇరు పక్షాలు ఎదురవుతాయి, ఎవరికి వాళ్ళు ఓట్లను ప్రభావితం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అక్కడ ఘర్షణలు వస్తాయి. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఘర్షణ జరుగుతున్నాయంటే, మనుషులను చంపే ప్రయత్నం చేస్తున్నారంటే, ఈవెన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డ పులివర్తి నాని మీద కూడా దాడి చేశారు అంటే అని ఏంటి అర్థం? కడపలో జరుగుతుంది, తాడిపత్రిలో జరుగుతుంది, పల్నాడులో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, చంద్రగిరిలో జరుగుతుంది, అంటే ఇన్ని చోట్ల జరుగుతాయా? ఏ ఆదేశాలు లేకుండా ఇన్ని చోట్ల దాడులు జరుగుతాయా? ఎందుకు జరిగింది అనేది ఆరా తీస్తే ఒక అనుమానం కలుగుతుంది. ఇక్కడే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అవుతుంది. ఎందుకు శాంతి భద్రతను అదుపులో పెట్టుకోలేకపోయారు? మీరు అడిగిన బలగాలు ఇచ్చాము, కేంద్ర బలగాలను కూడా రప్పించాము, డీజీపీగా హరీష్ గుప్తాని మార్చి పెట్టడం జరిగింది అనేది హరీష్ గుప్తాని అడుగుతుంది, సీఎస్ జవహర్ రెడ్డిని అడుగుతుంది ఎలక్షన్ కమిషన్. అయితే వీరిద్దరిని బదిలీ చేయాలి, వీళ్ళు అధికార పార్టీకి సహకరించేసి గొడవలకు సహకరించారు అనే ఒక అనుమానం కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక కీలక అనుమానం ఏంటంటే, హరీష్ గుప్తా వచ్చింది మొన్న మధ్యనే కాబట్టి ఇంకా అతను పుల్పేజ్డ్గా అంటే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం సాధ్యం కాలేదు కాబట్టి జరిగింది అనేటువంటిది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పకుండా నేను చెప్తాను, అసలు ఫస్ట్ డీజీపీని సీఎస్ని మార్చండి స్వామి అని చెప్పేసి ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి, ఎప్పటి నుంచి మొత్తుకున్నాయి, ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మొత్తుకున్నాయి, కానీ మార్చలేదు. కేవలం డీజీపీని ఎన్నికల తేదీ కొద్ది రోజుల ముందు మార్చారు. కొద్ది రోజుల ముందు మారిస్తే ఎలా అతను హోల్డ్ చేసుకోగలడు మొత్తం వ్యవస్థని? విత్ ఇన్ డేస్లో ఎలా సాధ్యం? ఇక సీఎస్ అంటారా, ఆయన అసలు మార్చనే లేదు, ఆయన వైసీపీ ఏజెంట్ లెక్క ప్రవర్తిస్తున్నాడు అని ఎన్ని కంప్లైంట్ చేసినా మార్చనే లేదు. ఇంకోటి కూడా, అసలు పైనుంచి కిందకి మారుస్తారా అధికారాన్ని, కింద నుంచి పైకి మారుస్తారా? చాలా కంప్లైంట్స్ వచ్చాయి, చాలామంది ఎస్పీని మార్చారు, చాలామంది ఐఏఎస్ని మార్చారు, చాలామంది ఐపీఎస్ని మార్చారు. నిజమే, కానీ మార్చే క్రమంలో ఏం జరిగింది? ఇప్పుడు ఉదయానికి విజయవాడ సిపిని మారుస్తున్నారు, ఉన్నతని బదిలీ చేసి కొత్తతని పెట్టబోతున్నారు. కొత్తతని ఎలక్షన్ కమిషన్ ఎలా పెడుతుంది? డీజీపీని సీఎస్ని 3 పేర్లు పంపించమని అడుగుతుంది. ఆ 3 పేర్లో 1 పేరుని ఈసీ మళ్ళా విజయవాడ సిపిగా పెడుతుంది. మరి సీఎస్ డీజీపీ వైసీపీ కార్యకర్తలే వైసీపీకి అనుకూలంగానే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ పేర్లు 3 పేర్లు సజెస్ట్ చేస్తారు? వైసీపీకి అనుకూలంగా ఉండే 3 పేర్లే సజెస్ట్ చేస్తారు. వాళ్ళలో ఎవరినో ఒకరిని ఈసీ మళ్ళీ డీజీపీగా పెడుతుంది, సిఈపిగా పెడుతుంది, అంతేగా జరిగేది. అయితే ఫస్ట్ మార్చాల్సిన ఉంది, సీఎస్ని డీజీపీని మారిస్తే కింది స్థాయి అధికారులు కరెక్ట్లో వస్తారు. వాళ్ళు మార్చకుండా నువ్వు చివరికి ఎప్పుడు ఎన్నికల తేదీ కంటే కొద్ది రోజుల ముందు డీజీపీని ఒక్కరిని మారిస్తే ఈ ఘర్షణలన్నిటికీ కారణం ఇదే. ఈ ఘర్షణలన్నిటికీ కారణం అధికార పార్టీకి అనుకూలంగా పోలీసింగ్ సీఎస్ వ్యవహరించడమే కారణం అనేటువంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మాచెలలో జరిగిన దాడుల్లో పోలీసులు హస్తం ఉందంట, చాలా అనుమానాలు. కొంతమంది కానిస్టేబుల్స్ లొకేషన్లు పంపించారంట, వాట్సాప్ మెసేజ్లు పంపించారట, ఎలక్షన్ కమిషన్ కూడా ఆ డేటా తీసుకుంటుంది. తర్వాత తాడిపత్రుల్లో ఒక డిఎస్పీ చైతన్య రెడ్డంట, అతను వచ్చి శాంతి భద్రతలు కంటిన్యూ చేస్తున్నాడట. అతను ఎవరంటే రాజంపేటకు సంబంధించిన డిఎస్పీ. మరి ఎవరు తాడిపత్రులు పంపించారంటే ఏమో, అతను పెద్దారెడ్డికి కార్యకర్తలు అంటోడు, అనుచరులు అంటోడంట. ఈ అనుమానాలన్నీ వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలన్నీ ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ డెసిషన్ ప్రాపర్ టైంలో తీసుకోకపోవడమే కారణం. ఇప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవడం మాత్రమే కాదు, రైట్ టైంలో తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. రైట్ టైంలో కాకుండా రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నా అది రాంగ్గానే కనిపి అవుతుంది. రాష్ట్రాన్ని తగలబెట్టండి
అని వైసీపీ అధిష్టాన ఆదేశాల మేరకే ఘర్షణలు జరిగాయనేటువంటి ఒక బలమైన అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏంటండి మనుషులను చంపేస్తారా? మీ గెలుపుల కోసం మనుషులని చంపేస్తారా? మనుషుల మీద దాడులతోటి ఘర్షణలతోటి ప్రజల్ని భయభ్రాంతులు చేసి గెలుద్దామని చూస్తారా? దీన్ని చోచం చూసినట్టు అందరూ చూస్తారా? వ్యవస్థలు చూస్తాయా? వాస్తవానికి అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి, ఇబ్బంది కలిగే ప్రదేశాలు ఏంటి, అందరికీ తెలుసు. అక్కడే జరిగినాయి దాడులన్నీ, కడపలో జరిగింది, పొంగనూరులో జరిగింది, చంద్రగిరిలో జరిగింది, పల్నాడులో జరిగింది, నంద్యాలలో జరిగింది, హిందూపురంలో జరిగింది. ఈ ప్రాంతాల్లో ఘర్షణలకు అవకాశం ఉందన్న విషయం అధికార వ్యవస్థ తెలవదా? ఇంటెలిజెన్స్ చెప్పలేదా? ఇంతకుముందు ఎప్పుడు గొడవలు జరిగిన సందర్భాలు లేవా? మరి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? అధికార పార్టీ పోలింగ్ను తగ్గించడానికి, పోలింగ్ తగ్గించడం ద్వారా తాము గెలవటానికి చాలా ప్రయత్నాలు చేసింది. మీకు ఉదాహరణ చెప్తానండి. తెనాల్లో ఒక ఎమ్మెల్యే సామాన్యుని మీద దాడి చేశాడు. సామాన్యుడి మీద అయ్యేందుకు మేము 2 గంటలు అయితే లైన్లో నిలబడి, మీరు కూడా లైన్లో రండి, మీరు వచ్చేసి వీఐపీలకు వచ్చి ఓటేసుకుంటే ఇంకా మేము వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అంటే సామాన్యుని మీద దాడి చేస్తాడు. ఇది ఎక్కడ కరెక్టు? ఏదైనా ఇబ్బంది ఉంటే సామాన్యుడు కన్వే చేసుకోవాలి, నేను ఎమ్మెల్యేని, ప్రతి పోలింగ్ బూత్ తిరగాలి కాబట్టి నాకు ఓటు వెంటనే వేసుకుని వెళ్ళిపోతాను, తర్వాత మిమ్మల్ని పంపిస్తారు, ఒక 5 మినిట్స్ ఆగండి, ఏదో రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ దాడి చేస్తారా సామాన్యుల మీద? సామాన్యుల మీద దాడి చేస్తారా? ఇప్పుడు దేశం మొత్తం పరుగుపోయింది. దేశం మొత్తం ఒక తెలుగు ఎమ్మెల్యే చేసిన పని వల్ల తెలుగు వల్ల పరుగు అయిపోయింది. మరి అతను పార్టీని సస్పెండ్ చేశారంటే సస్పెండ్ చేయరా? మరి ఇలాంటి ఖర్చు అంటే మరి క్లియర్ కట్గా అర్థమవుతుంది, సామాన్యులను భయపెట్టాలి. ఎన్నికలకు వస్తే సామాన్యంగా ఇంట్లో ఉన్న లేడీసో పిల్లలో కొత్త ఓటర్లో యువత వీళ్ళేమనుకుంటారు అంటే, అమ్మ ఓటింగ్ పోతే రాళ్ళు పడుతున్నాయి, ఆడ గొడవలు జరుగుతున్నాయి, ఓటింగ్ అయిపోతే మళ్ళీ కొంప మునిగింది ఏం లేదు, ఇంట్లోనే కూర్చుందాం అనేటువంటి ఒక భయభ్రాంతులకి జనాన్ని గురి చేయాలి. ఈ కారణం చేతనే ఏపీలో ఘర్షణ జరిగాయి అంటే అవుననే పదమాదం వినపడుతుంది. ఒక కక్షతోటి ప్రశ్చేషన్ పాలిటిక్స్ అయినా సరే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అందుకనే మళ్ళా మళ్ళీ గొడవలు, మళ్ళా మళ్ళా ఘర్షణలు, మళ్ళా మళ్ళా హింస, రోజుల తరబడి హింస. ఏపీ రాజకీయాన్ని ఇలా మార్చడానికి కారకం ఏంటి? దీని మీద సీరియస్గా ఎంక్వైరీ నడవాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది ఆ రోజు 13వ తారీఖు? ఎవరి ఆదేశాల మేరకు అనేక చోట్ల ఘర్షణ జరిగాయి, ఒక చోట కాదు అనేక చోట్ల ఘర్షణ జరిగాయి, అనేక చోట్ల రాళ్ళదాడులు జరిగాయి, అనేక చోట్ల అత్యాయత్నాలు జరిగాయి, అనేక చోట్ల కిడ్నాపులు జరిగాయి, అనేక చోట్ల బెదిరింపులు జరిగాయి. దీని మీద ప్రాపర్గా ఎంక్వైరీ నడవాలి, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఏపీ సగటు ఓటర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను మళ్ళా మళ్ళా చెప్తాను, అనేక వీడియోలో చెప్పాను, హైదరాబాద్ నుంచి బస్సులు లేకపోతే టాటాలు పెట్టుకోనో లేదా డీసీఎంలు పెట్టుకోనో లేదు, కనీసం 2 వీలర్ మీద ఫ్యామిలీని ఎండలో ఎక్కించుకొని పిల్లలనునో ఆడవాళ్ళని 2 వీలర్స్ మీద ఎక్కించుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రాబార్డర్కు 250 కిలోమీటర్లు అయితే ఆ 250 కిలోమీటర్లు కూడా ఓన్లీ బోర్డర్ అండి. ఆ బోర్డర్ నుంచి వాళ్ళ ఊరు ఇంకెంత దూరం ఉంటుందో అంత దూరం కూడా టూ వీలర్ మీద ట్రావెల్ చేసి ఓట్లేశారు ఆంధ్ర ప్రజలు, అంత కసిగా ఓట్లేశారు. కొంతమంది ఎన్ఆర్ఐలు అంటే యూకేలో ఉండేవాళ్ళు, యుఎస్లో ఉండేవాళ్ళు, ఇతర కంట్రీస్లో ఉండేవాళ్ళు లక్షలు పెట్టి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని అంటే రాను పోను లక్షలు అవుతుంది కదా ఖర్చు ఒక ఫ్యామిలీ వస్తే, అయినా సరే వచ్చి ఓట్లేశారు. అంత కసిగా ఏదో మార్పు కావాలి, ఆంధ్ర అభివృద్ధి చెందాలి, రాజధాని ఉన్న రాష్ట్రంగా మారాలి అని చెప్పేసి వాళ్ళు తన నేల మీద ఉన్న ప్రేమను చూపించుకుంటా ఉంటే, ఈ రకమైనటువంటి పనులకు పాల్పడితే, వ్యవస్థలు చోద్యం చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా? ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఇదంతా బోనిచ్చేస్తే ప్రాపర్ ఎంక్వైరీ నడవాలి, ఎందుకు జరిగే ఘర్షణలు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘర్షణ జరగడానికి కారణం ఏంటి అన్న విషయం మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ నడవాలనేటువంటిది సగటు తెలుగువాడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు ఎందుకు హింసాయుతమైనాయి, దీని కారకులు ఎవరు, కారణం ఏంటి, ఈ విషయాన్ని ప్రతి తెలుగువాడు తెలుసుకోవాలనుకుంటున్నాడు.